నా కుమారుడైన ఆజ్ఞ పాటింపకుండా ఇంకా నా రాజ్యంలోని ప్రజలను ఆజ్ఞ ఎట్టు పాటించు? అది నాకు అవమానము కదా. నాకు వాడు చావనివ్వలేదు. విజయమ్మ బాలాదా, ఇది ఏమో తెలియదునా? ఆ శంకరుడు మింగిన హాలాహలముతో సమానమైన కాలభూత విషయం దీని ప్రభావం ఎట్లా చూపించదో చూడు. చూసిదివా, ఇది ఒక్క చుక్క నీ నోట పడిన రెక్క ముక్కలు అడగ చచ్చుదా. చెప్పు, ఆ హరిభజన మానుదేవా లేక ఈ విషయమును గౌరవదేవా? ఈ కార్యం మానకుడు నాథ, లోకమును ఎవరైనా తమ కుమారుడు సంపదురా, ఇది ఏమి అన్యాయము నాథ? ఆ విషయము నాకెందు, నేను తాగి మరణి చిన్న మీద ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను. పతిగా నీకు ఆజ్ఞాపించుతున్నావు, నీవే ఈ విషయమును కుమారుని ఇచ్చి తాగించు, లేదా వారి చేత హరిభజన మానిపింపు. నా మాట వినుమరా, ఈ విషయం ఎవరికైనా ఇంచుకు నాలుగు భయపడినా తప్పక మరణిస్తురట. నా మాట వినుము నాయన, నా కొరకైనను ఆ హరిస్మరణ మానుమురా. అమ్మా, ఆ విషయంలో అంత శక్తి ఉన్నదా? సమక్షంలోనే జరగవని ప్రహ్లాద. నిన్ను ఎన్ని విధములు చంపనించిన చావకుండా నీకేమన్ను మందు మంత్రము తెలియనా? ఉన్నవాడు దింబక సంగోస్తలమున అంబోరు అనే తుడుండెనను చూ
మీకుల స్తంభమున బలికెదవేవు ఈ స్తంభమున చూపగలవే ప్రహ్లాద ఈ స్తంభమున చూపగలవే మీ చక్రి గిక్రి Oh.